Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Yavari Lekkalu Varive Tolisari Jagan Nirnayaniki Vipakshalu Kushi ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి విపక్షాలతో సీఎం జగన్ పోరు కొనసాగుతూనే ఉంది. ప్రజా వేదిక కూల్చివేతతో టీడీపీతో ప్రారంభమైన ప్రత్యక్ష పోరు ఇప్పటివరకు కొనసాగుతూనే ఉంది. అలాగే మిగతా విపక్ష పార్టీల్ని జగన్ అసలు లెక్క చేయరనే పేరుంది. దీంతో ఆయా పార్టీలు కూడా జగన్ అంటేనే మండిపడే పరిస్థితి. జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా స్వాగతించలేని పరిస్థితి. అలాంటి నేపథ్యంలో తాజాగా జగన్ తీసుకున్న ఓ నిర్ణయాన్ని విపక్షాలు పరోక్షంగానైనా స్వాగతిస్తున్నాయి. ఏపీలో జగన్ వర్సెస్ విపక్షాలుగా సాగుతున్న పోరు ఇప్పటికీ సజీవంగానే ఉంది. మిగతా రాష్ట్రాలతో విపక్షాలతో అధికార పక్షం వ్యవహార శైలికి భిన్నంగా వారిని టార్గెట్ చేస్తున్నారనే విమర్శల్ని జగన్ ఎదుర్కొంటున్నారు. దీంతో విపక్షాలు కూడా బూతు వ్యాఖ్యలతో సైతం జగన్పై విరుచుకుపడుతున్నాయి. దీంతో జగన్ వర్సెస్ విపక్షాల పోరు ఏపీ చరిత్రలోనే అత్యంత హోరాహోరీ అన్నట్లుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు కాగానే సీఎం జగన్ ఏరి కోరి తెచ్చుకున్న డీజీపీ గౌతమ్ సవాంగ్ 2.5 ఏళ్ల పాటు నిర్విఘ్నంగా తన పని తాను చేసుకుపోయిన సవాంగ్ ఈ కాలంలో చాలాసార్లు ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు. జగన్ కోసం ఎందాకైనా వెళ్లేందుకు సిద్ధపడుతున్నారనే విమర్శలు సవాంగ్పై వినిపించేవి. ప్రస్తుత చర్యలకు హైకోర్టులో సైతం ఆయన సమాధానం చెప్పుకోలేక ఇబ్బందులు పడిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి డీజీపీని ఆ పదవిలో నుండి ప్రభుత్వం ఆకస్మికంగా బదిలీ చేసేసింది. దీంతో అంతా ఒక్కసారిగా వాక్కయ్యారు. జగన్ తీసుకున్న ఈ ఆకస్మిక బదిలీ నిర్ణయాన్ని విపక్షాలు స్వాగతిస్తున్నాయి. ప్రత్యక్షంగా స్వాగతించడానికి ఇగో అడ్డు వస్తున్నా పరోక్షంగా మాత్రం సవాంగ్ బదిలీ కావడంపై విపక్షాలు మాత్రం లోపల స్వాగతిస్తున్నాయి. ఈ 2.5 ఏళ్లలో విపక్షాలకు ఇంతగా ఊరటనిచ్చిన నిర్ణయం మరొకటి లేదంటే కూడా ఆశ్చర్యం కాదు. ఎందుకంటే ఈ 2.5 ఏళ్లలో జగన్ చెప్పినట్టల్లా విని తమను సవాంగ్ దారుణంగా టార్గెట్ చేశారని విపక్షాలు తీవ్ర ఆందోళనలో ఉన్నాయి. ఇలాంటి సమయంలో జరిగిన ఈ ఆకస్మిక బదిలీ వారికి ఎంతో ఊరటనిస్తోంది. డీజీపీ పదవి నుంచి గౌతమ్ సవాంగ్ను బదిలీ చేయడంపై విపక్షాలు లోపల సంతోషంగా ఉన్నా బయటికి మాత్రం ఆయనపై విరుచుకుపడుతున్నాయి. ఈ నిర్ణయం తీసుకున్న ప్రభుత్వాన్ని వదిలిపెట్టి సవాంగ్ పైనే విమర్శలకు దిగుతున్నాయి. ఆయనకు తగిన శాస్తి జరిగిందని సిపిఐ నేత నారాయణ వ్యాఖ్యానించారు. పాలక వర్గానికి కొమ్ము కాస్తే ఇలానే జరుగుతుందని పేర్కొన్నారు. ఎల్వి సుబ్రహ్మణ్యం, పివి రమేష్ లాంటి వారిని ఏపీ ప్రభుత్వం ఇలాగే వాడుకుందన్నారు. సవాంగ్ ఉదంతం ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు చెంపపెట్టు లాంటిదని సిపిఐ నారాయణ పేర్కొన్నారు. అటు టీడీపీ కూడా ఇదే తరహాలో స్పందిస్తోంది. జగన్ కోసం రెచ్చిపోయిన సవాంగ్ రిటైర్మెంట్ చివరి వరకు ఆ పదవిలో ఉంటారని ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, అయినా కరివేపాకులా తీసిపారేశారని, దీంతో మిగతా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఇప్పటికైనా ఇలాంటి ఘటనలతో గుణపాఠం నేర్చుకోవాలని సూచిస్తోంది. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక డీజీపీగా బాధ్యతలు చేపట్టిన గౌతమ్ సవాంగ్ ఈ 2.5 ఏళ్లలో జగన్ సూచనల మేరకు తమను దారుణంగా టార్గెట్ చేశారని వాపోతోన్న విపక్షాలు కొత్త డీజీపీ రాకతో కొంతకాలం పాటు మౌనం వహించే సూచనలు కనిపిస్తున్నాయి. కొత్త డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పనితీరు చూసిన తర్వాతే ఆయన విషయంలో స్పందించే అవకాశం ఉంది. దీంతో కనీసం కొంతకాలం పాటైనా డీజీపీ వర్సెస్ విపక్షాల పోరుకు బ్రేక్ లభించినట్లయింది. ఆ మేరకు ప్రభుత్వానికి కూడా విమర్శల నుంచి ఊరట లభిస్తుందని చెప్పవచ్చు.